గాయ్స్, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు 25th. సో 25th అంటే ఏంటో అందరికీ తెలుసు కదా, మార్చ్ 25th. RRR రిలీజ్ ఇప్పుడు మార్నింగ్ 6 అవుతుంది టైము. సో ఇంకొకటి ఉన్నాడు కదా ప్రభు, టికెట్స్కి చాలా ట్రై చేసాము కానీ అందరికీ ఒక ప్లేస్లో దొరకలేదు. సో వాడు వేరే థియేటర్లో చూస్తున్నాడు, మా ఇద్దరికి ఒక థియేటర్లో దొరికింది. సో ఏంటి అంటే, ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడి వాడి థియేటర్కి వెళ్ళిపోతాడు, మేము మా ఇద్దరు థియేటర్కి వెళ్తాము, తర్వాత ఇంటికి వెళ్ళిపోతాం. సో మూవీ చూసిన తర్వాత ఇంకా ఆబ్వియస్లీ అది ఎలాగో బ్లాక్ బస్టరే, దానికి చెప్పవలసిన అవసరం లేదు. సో మూవీ చూసిన తర్వాత దాని గురించి కొంచెం మేము మీతో మాట్లాడతాము, ఓకేనా? ఇప్పుడైతే ప్రభుని మీట్ అవ్వడానికి వెళ్దాం, లెట్స్ గో. సో గైస్, ఇప్పుడే థియేటర్ దగ్గరికి వచ్చాము, జిఎస్ఎం మాల్లో. మా స్క్రీన్ ఏమో ఈ బ్రోది, నాది ఈ స్క్రీను, వీళ్ళదేమో ముందుంది. ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని మీట్ అయ్యి వెళ్దామని చెప్పి వచ్చారు. సో సతీష్, ఎలా ఉంది నీకు ఎక్స్పెక్టేషన్స్? ఎక్స్పెక్టేషన్స్ అంటే ఒక రేంజ్లో ఉన్నాయి, ఇద్దరు హీరోలు, స్టార్ హీరోలు, అలానే ఇంకా రాజమౌళి అంటే ఇంకా సినిమా ఆల్రెడీ బ్లాక్ బస్టర్ చెప్పకూడదు, చూడాలి. నీకు సినిమా చూడాలని ఉత్సాహం బాగుంది. ఏంటది, వీడికి ఏదో ఉందంట? ఓకే, స్పెషల్గా పాటల కోసం పోతున్నాం. సో ప్రజలు శాఖ ఇద్దరు ఎలా ఆడుకున్నారు, కొట్టుకున్నారు చూసుకోవచ్చు. ఎక్స్పెక్టేషన్స్ హైలో ఉందా, లోలో ఉందా? చాలా హైలో. ఓకే, సో టైం అవుతుంది కాబట్టి మేమిద్దరం మా థియేటర్కి వెళ్ళిపోతాం, వీళ్ళు ఈ థియేటర్లో చూస్తారు. సో చూసిన తర్వాత మళ్ళీ ఒక థియేటర్కి వస్తాం, అప్పుడు కలిసి మళ్ళీ మీకు తెలుసు కదా ఎలా ఉందో చెప్తారు. ఓకేనా, బాయ్, వెళ్తాం, బాయ్. థియేటర్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. మన స్క్రీన్ ఎంత? స్క్రీన్ నెంబర్ 5 అంట. సో లెట్స్ గో. చూసేసాం మూవీ, అయితే చాలా బాగుంది. ఒక్కొక్క షాట్ అయితే మైండ్ బ్లోయింగ్గా ఉంది. రామ్ చరణ్ కానీ ఎన్టీఆర్ కానీ ఎరగదీశారు. ఫైర్ వాటర్కి రామ్ చరణ్ ఏమో హైపర్ పోలీస్ ఆఫీసర్గా బాగా ఎలివేట్ అయ్యాడు. ఎన్టీఆర్ కూడా చాలా సింపతి క్యారెక్టర్ టైప్లో అమాయకత్వం బాగా వర్కౌట్ అయింది. సో ఫైనల్లీ రాజమౌళి 3 ఇయర్స్ ఎందుకు తీస్తాడో మూవీ అని చెప్పి ఒక్కొక్కరు అనుకున్న దానికి ఆన్సర్ దొరికే ఉంటుంది ఈ మూవీతో. సో మూవీ అయితే ఒక రేంజ్లో ఉంది, మళ్ళీ మళ్ళీ చూడొచ్చు మూవీ. సో 5కి రేటింగ్ 4.5 ఇవ్వచ్చు, అంత బాగుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు